నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఏపీలో కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష. గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలని ఆదేశాలు జారీ. తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. ప్రజాభివృద్ధి వైఎస్ఆర్సీపీ ఎజెండా. ఎమ్మెల్యే భూమన వెల్లడి. లోకేష్ పాదయాత్ర ఓ కామెడీ షో. బాలయ్య మాట్లాడితే 6 నెలలైనా అర్థం కాదు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఎద్దేవా. దుర్గంధంలో శ్రీరాముడి దివ్య రథం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. చోద్యం చూస్తున్న టీటీడీ అధికారులు. పూలే 196వ జయంతి వేడుకలు. బడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు అర్పించిన మేధావులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ 19 తాజా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ పరిస్థితులపై అధికారులు జగన్కు నివేదికను సమర్పించారు. కరోనా వ్యాపిస్తోందని కేంద్రం సూచనలు చేయడంతో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలోనే పరీక్షలు నిర్వహించి అక్కడే మందులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కోవిడ్ 19 సోకితే వారిని వెంటనే హాస్పిటల్కి తరలించేలా చర్యలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. కోవిడ్ తాజా పరిస్థితి నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు. కోవిడ్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విలేజ్ క్లినిక్ స్థాయిలోనే ర్యాపిడ్ టెస్టులు చేసే వ్యవస్థ ఉందని, అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రిపోర్ట్లను ఆర్టీపీసీఆర్కు పంపించే ఏర్పాటు చేశామన్న అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఫీవర్ సర్వేలో కేవలం 25 మంది మాత్రమే కోవిడ్తో ఆసుపత్రిలో చేరారని ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. ఆక్సిజన్ లైన్లు, పిఎస్ఏ పాయింట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సిద్ధం చేసుకోవాలని అధికారులకు జగన్ ఆదేశించారు. భారత మాత ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వందలాది వేలాది మంది యువకులంతా కూడా భారతదేశంలో బలహీన వర్గాల వాళ్లకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమాలు చేస్తూ ఈరోజు మొత్తం బలహీన వర్గాల వాళ్ళు లేకపోతే సమాజమే లేదు, బలహీన వర్గాలు అణగారిన వర్గాల శ్రమతోనే భారతీయ సమాజం నిర్మించబడ్డది అనని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించేటట్టుగా చేసినటువంటి ఆశయం జ్యోతిరావు పూలే గారిది. ఈ ఆశయం ఈ రోజున మొత్తం వ్యవస్థనే కుదిపివేసింది. పేదవాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేసేటువంటి దిశగా ప్రయాణిస్తోంది. ఆ మహానుభావుడి 196వ జయంతిని అత్యంత వైభవంగా జరపటం చాలా చాలా మంచి నిర్ణయం. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే దోపిడీ ఉన్నదో, ఎక్కడైతే అణగారిన తత్వం ఉన్నదో, ఎక్కడైతే దౌర్జన్యం వేదిక ఎక్కి నృత్యం చేస్తుందో అక్కడంతా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సమర శంఖారావం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఆ రోజు 500 ఏళ్ల క్రితం అణగారిన వర్గాల అభివృద్ధి చెందిన వర్గాలు తొక్కివేస్తుంటే అణగారికి గురి చూస్తుంటే ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక మార్గం ఏర్పరిచిన వ్యక్తి పూలే గారు. అంటే ఆ రోజుల్లో సూదులు చదువుకోవడానికి లేదు, కానీ తనే ఒక స్కూల్ పెట్టి ఒక బడి పెట్టి చదివించడం అనేది ఆ రోజు పెద్ద చారిత్రక విషయం. అలాగే మహిళలు చదువుకోకూడదు, మహిళా విద్య కోసం ఫస్ట్ స్కూల్ పెట్టి దానికి
సావిత్రి జోలే పూలే అది పత్ని ధర్మపత్ని టీచర్గా చేయడం ఈరోజు ప్రపంచంలో కాదు భారతదేశంలో మొట్టమొదటి ఒక చరిత్ర ఘట్టం కాదు ఈ నెల అంతా కూడా చాలా సుదీర్ మంచి నెల ఇది ఎందుకంటే మనకు ప్రధానమైనటువంటి ముగ్గురి యొక్క జయంతులు ఈ ఒక్క నెలలోనే మనకు ఉన్నాయి జ్యోతిరావు పూలే గారు జయంతి అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఇటీవలే మననే మనం కంప్లీట్ చేసుకున్నాం సో వారి యొక్క జయంతి ఈ మూడు జయంతులు వీళ్ళ యొక్క జీవితాల నుంచి మనం ఏ విధంగా బాగుపడాలా వాళ్ళ జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలా ఏమి స్ఫూర్తిని పొందాలా వీటన్నిటినీ కూడా ఈ నెలంతా కూడా మనం స్మరించుకోవడం వల్ల మన జీవితాల్లో కొంతైనా మెరుగు కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నా రాష్ట్రంలో ఉండకూడదు సమాజం చదువుకుంటేనే అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుందన్న దూర చూపుతో సో ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిది ఈ భారత జాతి సో ఆయన్ని స్ఫూర్తితో మనం కూడా మనం చేయాల్సినంత చేసుకుంటూ యూత్ని అణగారిన వర్గాలకి అండగా ఉంటూ అందరినీ చైతన్యపరుస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరోసారి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటున్నాను ఈ విద్య కోసం ఎంతో పోరాడి వారి సతీమణికి విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయురాలు చేసి స్త్రీల విద్య కోసం ఎంతో కృషి చేశారు బడుగు బలహీన వర్గాలకు సాంఘిక సంక్షేమ పథకాలు అన్నీ అందించేదానికి ఆయన ముందున్నారు ఈరోజు ఆయన జయంతిని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూలే అంబేద్కర్ పెరియార్ రామస్వామి స్ఫూర్తితో ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభాముఖంగా ఈ జయంతి సందర్భంగా ఆయనను కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ రోజైతే ఏ విధంగా అయితే జ్యోతిరావు పూలే బీసీల పట్ల ఎంతో మక్కువతో బీసీలను గౌరవపరిచే విధంగా ఈరోజు బీసీలందరూ కూడా మార్గదర్శకంగా ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా ఆమె భార్య కూడా అందరికీ చదువు తెప్పించిన తొలి మహిళగా కూడా ఆమె చరిత్రలో ఎక్కున్నారు బీసీలకు ఆయన చేసిన న్యాయం అంతా ఇంత కాదని ఈ సందర్భంగా కొనియాడుతూ జోహార్ జ్యోతిరావు పూలే ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర మాత్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు సోషల్ రిఫార్మర్స్ యాక్టివిస్టులు సమాజం అంతా సమసమాజంతో విలసిల్లాలని సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు జ్యోతిబా అబ్బా పూలే గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నారు ఈ జయంతి ఈరోజు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గురువైనటువంటి జ్యోతిబాబా పూలే గారి యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషం జ్యోతిరామ్ పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొట్టి శ్రీరాములు గాంధీ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులందరూ ఏకతాటి పైన నిలబడుతూ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడా కనివిని రీతిలో మేము ఈ యొక్క మహానుభావుల యొక్క జయంతులను జరుపుకుంటున్నాం గారి జయంతి సందర్భంగా ఆయన జయంతి 196వ జయంతి తిరుపతిలో ఘనంగా జరుపుకున్నాం మా వడ్డేర సంఘం తరపున ఆయనకి ఘనంగా నివాళులర్పించాము తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు తిరుపతి ఎస్వీయు సెనేట్ హాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేషం జరిగింది మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరిగిన సమావేశానికి గౌరవ సభ్యులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కమిషనర్ హరిత హాజరయ్యారు 50 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నతాధికారులు సమావేశానికి విచ్చేసి పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని మేలో జరిగే గంగ జాతరను వైభవంగా నిర్వహించడానికి కార్పొరేషన్ 25 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు కౌన్సిల్ ఆమోదించింది అలిపిరి లగేజీ కేంద్రం వద్ద తాగునీటి సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో 30% మంది నడక మార్గంగా కొండకు వెళ్తూ ఉంటారు అలా వెళ్లే భక్తుల సౌకర్యార్థం వారి బ్యాగులు ఇతర సామగ్రిని ఉచితంగా తిరుమలకు చేర్చేందుకు టీటీడీ యాజమాన్యం లగేజ్ సెంటర్ను ఏర్పాటు చేసింది ఈ సౌకర్యాన్ని భక్తులు విరివిగా ఉపయోగించుకుంటూ ఉంటారు గత వారం రోజులుగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది అలిపిరి మార్గం గుండా కొండకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరిగింది
ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద గల లగేజ్ కేంద్రం వద్ద భక్తుల తాకిడి పెరిగింది. నిత్యం రద్దీగా ఉండే ఈ కేంద్రం వద్ద కనీసం త్రాగునీరు సౌకర్యం కూడా లేదు. కుళాయిలు ఉన్నాయి కానీ నీళ్లు రావు. గ్లాసు నీళ్లు కావాలంటే డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. లేదా అలిపిరి పాదాల మండపం వరకు వెళ్తే గానీ నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఈ పరిసరాలపై అవగాహన లేని వారు గత్యంతరం లేక డబ్బు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. తిరుమల కొండపై విరివిగా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన టీటీడీ అలిపిరి వద్ద లగేజ్ సెంటర్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటును విస్మరించడం బాధాకరం. ఇకనైనా టీటీడీ యాజమాన్యం స్పందించి లగేజ్ కేంద్రం వద్ద నీటి సౌకర్యం కల్పించాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రజా సమస్యలపై తన వాణిని వినిపిస్తూ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్న జీటీపీఎల్ చిలకం సిటీ కేబుల్ కి స్థానికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల తిరుపతి దాసరి మఠంలో కూలడానికి సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాలని స్థానికుల ద్వారా వారి విన్నపాన్ని జీటీపీఎల్ చిలకం సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి కార్పొరేషన్ అధికారులు స్పందించారు. తిరుపతి 17వ డివిజన్ దాసరి మఠంలో కూలడానికి సిద్ధంగా ఉన్న రెండు భారీ వృక్షాలపై ఏప్రిల్ 2వ తేదీన ఓ కథనం ప్రసారమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు చెట్ల తొలగింపుకు టెండర్ పిలిచి పనులు ప్రారంభించడంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రజల పక్షాన ఉంటూ తమ గళాన్ని అటు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు వినిపిస్తూ సమస్యల పరిష్కారానికి వారధిగా ఉంటున్న జీటీపీఎల్ చిలకం సిటీ కేబుల్ యాజమాన్యానికి ఆ డివిజన్ కార్పొరేటర్ రత్నకుమారి యాదవ్ స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 150 సంవత్సరాలు కలిగినటువంటి చెట్లను గాలి వానకి వాలిపోవడం జరిగింది. ఇంతకు మునుపు కూడా మేము అధికారులకు చెప్పడం జరిగింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు సిటీ కేబుల్ వారు చిత్రీకరించి ఇది టీవీలో చూపించడం వలన ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. దీనికి గాను సిటీ కేబుల్ యాజమాన్యానికి ఇక్కడున్న ప్రజలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా మా దాసర మఠము ఇక్కడ మాది చింత చెట్టు ఎండిపోయింది. పబ్లిక్లో ఎండిపోయి వర్షానికి ఇది పడిపోయే విధంగా ఉంటే ఆల్రెడీ ఒకటి విరిగింది. పోతే మా కార్పొరేటర్ గారికి సిటీ కేబుల్ ద్వారా మేము రిపోర్ట్ చేస్తే ఇప్పుడు అది కట్ చేయిస్తున్నారండి. దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఉంది నాకు తెలిసి. చెట్టు కొట్టిన దానికి చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. సిటీ కేబుల్ సార్ వాళ్ళకి చాలా సంతోషం సార్. వైకాపా ఎన్నికల రథసారథులుగా గృహ సారథులను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం అసలుకే ఎసురని స్థానిక నేతలు మదనపడుతున్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆయా పథకాలు అర్హులైన వారికి అందేలా చూడటమే ప్రధాన లక్ష్యంతో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున రాష్ట్రంలో సుమారు 150,000 మందిని ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. వైకాపా నాయకుల సూచనతో ఎన్నుకోబడిన వాలంటీర్లు అందరూ అదే పార్టీకి చెందినవారని, ప్రజల సొమ్ము చెల్లిస్తూ వీరిని ప్రత్యర్థి పార్టీ వారిపై నిఘా ఉంచేందుకు వైకాపా వినియోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాక వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పడంతో వైకాపా క్యాడర్లో చురుగ్గా ఉన్నవారిని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త ఆలోచనకు తెరలేపింది. ప్రతి వాలంటీర్ పరిధిలో 2.5 లక్షల మంది గృహ సారథులను నియమించాలని, వీరి పనితీరు పర్యవేక్షించేలా ప్రతి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో 3 పరిశీలకులను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వీరంతా ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్టీ విభాగంగానే పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాలంటీర్లు నిర్వర్తిస్తున్న అన్ని పనులతో పాటు పార్టీ పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీరికి రానున్న రోజులలో అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వ పదవులలో ప్రాధాన్యం కల్పిస్తామంటూ వైకాపా నేతలు భరోసా కల్పిస్తున్నారు. ఈ నియామకాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదివరకే వాలంటీర్ల వలన తమకు గుర్తింపు లేకుండా పోయిందని పార్టీ కింది స్థాయి నాయకత్వం తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. వీరికి గృహ సారథులు కూడా తోడైతే ఇక తమను పట్టించుకునేవారే ఉండరని వారు మళ్ళ గుళ్ళాలు పడుతున్నారు. మరోవైపు గృహ సారథులుగా ఉండటానికి యువత సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సొంత పనులు మానుకొని పైసా కొరగాని ఇలాంటి పదవి తమకెందుకని వారు ముఖం చాటేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. పైపెచ్చు వీరందరినీ సమన్వయం చేయడం తలకు మించిన భారం అవుతోందనేది గ్రామస్థాయి నాయకుల భావనగా తెలుస్తోంది. జగన్ చెబుతున్న వైనాట్ 175 లక్ష్యం నెరవేరాలంటే గృహసారథులతోనే సాధ్యమని పార్టీ హైకమాండ్ సూచిస్తుంటే గృహసారథులతో మొత్తానికే ఎసరు వస్తుందనేది స్థానిక నేతల వాదన. మొత్తంగా చూసుకుంటే వచ్చే ఎన్నికలలో గృహసారథులే
వైకాపాకి 2024లో ఎన్నికల రథసారథులుగా మారనున్నారనేది రాజకీయ వర్గాల వాదన. తిరుపతి శ్రీ కోదండరామాలయ రథం పట్ల టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. శ్రీరాముడు ఊరేగే రథం మురికి కూపంలో మగ్గుతోంది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రతి ఏడు తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు, పర్వదినాలలో వేడుకలు ఆగమశాస్త్రం ప్రకారం టీటీడీ నిర్వహిస్తోంది. అయితే తిరుమల శ్రీవారి ఆలయానికి ఇచ్చే శ్రద్ధ అనుబంధ ఆలయాలపై లేదనే విమర్శ ఎప్పటినుంచో వినిపిస్తోంది. తాజాగా శ్రీ కోదండ రామాలయానికి సంబంధించిన రథం దుస్థితి చూస్తే అనుబంధ ఆలయాల పట్ల టీటీడీ నిర్లక్ష్య ధోరణి స్పష్టమవుతుంది. పండుగ పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాల రోజుల్లో తప్ప తక్కిన రోజుల్లో ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయి, అధికారుల పనితీరు ఎలా ఉంది, భక్తుల సమస్యలేంటి, ఆలయ పవిత్రత కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలను యాజమాన్యం పట్టించుకోవడం లేదు. బ్రహ్మోత్సవాలు ముగిసి 10 రోజులు కాకముందే శ్రీరాముడి రథాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల భక్తులు ఆవేదన చెందుతున్నారు. రథచక్రాల వద్ద యథేచ్ఛగా మూత్ర విసర్జన, ఉమ్ము, వ్యర్థ పదార్థాల నిల్వలు రోతగా కనిపిస్తున్నాయి. శ్రీరాముడు ఊరేగిన రథానికి ఇంతటి దౌర్భాగ్యమా అని భక్తులు మదన చెందుతున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆ చక్రాల కింద నుంచి ఆ మురుగు నీరు పోతుంటే కొంచెం బాధగా ఉంది. కాబట్టి దయచేసి దేవస్థానం వారు అక్కడ సరైన చర్య తీసుకునేందుకు, ఎందుకంటే దేవస్థానానికి మరి శుద్ధి చేసేందుకు కానీ కార్మికులు తక్కువేం లేరు. కాబట్టి అన్నీ గవర్నమెంట్ చేయాలన్నా కూడా కష్టం. కాబట్టి దాన్ని నీట్ చేస్తే భక్తుల మనోభావాలు మనం దెబ్బతీయకుండా మరింత ఆనందపరిచయం. ఎందుకంటే చాలామంది చక్రాలకే దండం పెట్టి కడుతున్నారు. అది చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆలయమే కాదు, ఆలయానికి సంబంధించిన పరిసరాలు, పూజా సామాగ్రి, ఉత్సవ వాహనాల పరికరాలు అన్నింటినీ పవిత్రంగా భావిస్తారు. అయితే శ్రీ కోదండ రామాలయ పరిసరాలు ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి? ఆలయ ప్రాకార పరిసరాల్లో మూత్ర విసర్జన, వ్యర్థాలు పడేయడం వంటివి యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇకనైనా టీటీడీ యాజమాన్యం అనుబంధ ఆలయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాల పవిత్రతను కాపాడాలని భక్తులు సూచిస్తున్నారు. రామవర్షం గుడి కాడికి దేవుడికి మొక్కుందామని వచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే మురికి నీరు అంతా కొద్దిగా వ్యర్థం చాలా ఇదిగా ఉన్నది. టీటీడీ వాడు కొద్దిగా పట్టించుకొని ఇక్కడ బాగా శుభ్రం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గ్లోబల్ కొలాబరేషన్ చేపట్టింది. కెనడాకు చెందిన 2 విజిటింగ్ ప్రొఫెసర్లు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి విచ్చేసి 2 వారాల పాటు అధునాతన టెక్నాలజీతో హెచ్ఆర్ సిమ్యులేషన్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ రంగాలలో విద్యార్థులకు బోధన చేపట్టారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పలు అంతర్జాతీయ యూనివర్సిటీలతో అధునాతన విద్యా బోధనా విధానంపై ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగా శాస్త్రి ఇండో కెనడియన్ ఇన్స్టిట్యూట్కి చెందిన 2 కెనడా దేశంకు చెందిన విజిటింగ్ ప్రొఫెసర్లు మహిళా యూనివర్సిటీకి విచ్చేశారు. వీరు 2 వారాల పాటు ఇక్కడే ఉండి ఎంబీఏ విద్యార్థులకు అధునాతన టెక్నాలజీతో హెచ్ఆర్ సిమ్యులేషన్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ రంగాలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ విధానం వలన ఇక్కడ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. శ్రీ పద్మావతి హృదయాలయంలో చిన్నపిల్లల ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సంతృప్తి చెందారు. జగన్ ప్రభుత్వాన్ని, టీటీడీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ బర్డ్ హాస్పిటల్లో వైద్య సేవల్ని టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డితో కలిసి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలను వైద్యాధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కోవిడ్ వల్ల ప్రపంచమే అతలాకుతలమైందని, అయితే మన దేశం ఆ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొందని పేర్కొన్నారు. When we had to face an unprecedented situation, I'm told this facility was a COVID care center and a very effective one. But you know, when the pandemic hit us, and I'm talking about the first quarter of 2020, everyone thought it was like the earlier pandemics, you know, H1N1, Ebola, SARS. Many of them had a contagion rate much higher. SARS at 17%. I was posted in Geneva and New York as ambassador to the UN. But what happened in the case of COVID was something different. It was like the Spanish flu of 1918. But I think it's a measure of India's greatness,
that the central government, led by the Honorable Prime Minister, all the other state governments, chief ministers, everyone took that challenge as an opportunity, and we virtually rebuilt that healthcare center from scratch. You know, vaccine manufacturing in the public sector, whatever we had was dismantled between 2004 and 14. So new public private sector players came up, and today, if please correct me, we have more than 224 crore vaccines which have been manufactured in India, freely distributed, exported to the world. Annamacharya Project kalakarula patla TTD darunanga vyavaharistondani Rayalaseema Porata Samiti convener Naveen Kumar Reddy teevra aavedana vyaktam chesaru. Inta pedda project Annamacharya Project meeda enduku meeru savati talli prema choopistunnaru? Ekkadekkado poi desam nalumoolalu kuda ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎక్కడంటే అక్కడ తిరుమల శ్రీవారి డబ్బుని మంచి నీళ్ళలాగా ఖర్చు పెడతారు టీటీడీ అధికారులు. మరి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులకి ఎందుకు మీరు ప్రోత్సహించడం లేదు? వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస సౌకర్యాలు లేదు. వాళ్ళు ఎక్కడంటే మారుమూల గ్రామాలకి కచేరీలకు పోయి తిరిగి రావాలంటే రాత్రి అర్ధరాత్రి 12-1 గంట అవుతుంది. ముఖ్యంగా మహిళలు ఉంటారు అక్కడ, ఆ సిబ్బంది వాయిద్య కళాకారులు ఉంటారు, సాంకేతిక నిపుణులు ఉంటారు, వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారండి. మీరు మొన్న చూసాం బ్రహ్మోత్సవాలు జరిగాయి, ఊరు వాడ అంతా కూడా అంచు అద్భుతంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పోయి అత్యద్భుతంగా పాడారు. శ్రీనివాస కళ్యాణం జరిగింది తిరుపతిలో రాములవారి గుళ్ళో, అదేవిధంగా ఒంటిమెట్టులో అత్యద్భుతంగా గాత్రం చేశారు. నిన్న వందే భారత్ రైలు వస్తుందని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్ పోతే అక్కడ కూడా అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్నారు. ఎంత అద్భుతంగా పాడుతున్నారండి. వాళ్ళ మీద దయచేసి టీటీడీ ఉన్నతాధికారులు, చైర్మన్ గారు, ఒక్కసారి వాళ్ళ జీతాలు పెంచండి, పెంచి సకాలంలో జీతాలు ఇవ్వండి అని చెప్పని ఆ కళాకారుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నానని, దేవుని దయతో సానుకూలంగా స్పందించి జీతాలు వెంటనే చెల్లిస్తారని చెప్పని ఆశిస్తున్నానండి. కేంద్రీయ విశ్వవిద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి. రేణిగుంట సిఆర్ఎస్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయాన్ని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, ముఖ్యంగా పర్మనెంట్ అధ్యాపకుల లేమి వలన వారు పడుతున్న ఇబ్బందుల గురించి, అలాగే వాష్రూమ్స్ అపరిశుభ్రంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎంపీ గురుమూర్తికి ఏకరువు పెట్టారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలన్నీ కేంద్రీయ విద్యాలయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని వారిని ఉత్తేజపరిచారు. విద్యుత్ భారానికి కారణమైన తెలుగుదేశం పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రోజు ఆరోగ్య ఉంది, ఆరోగ్య డబ్బులు 20% డ్యూ పెట్టి వెళ్ళిపోయారు, అలాగే స్కూల్ ఫీజెస్ క్లియర్ చేయడం వెళ్ళిపోయారు, అలాగే అన్ని ఏది రాయితీలు ఇచ్చారు అవన్నీ కూడా అలాగే పెండింగ్ పెట్టిపోవడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఆ బాడని పడుతుంది. అంటే పాపాల భార్యుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయితే ఈరోజు నీలకంఠ భరిస్తున్నాడు గలాని అది జగన్మోహన్ రెడ్డి గారు. కస్తూరిబా గాంధీ జీవితం మహిళలందరికీ ఆదర్శమని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి చైర్మన్ పిసి రాయలు తెలిపారు. కస్తూరిబా గాంధీ 154వ జయంతి సందర్భంగా తిరుపతిలోని కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ కార్యాలయంలో చైర్మన్ పిసి రాయలు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పిసి రాయలు శ్రీదేవి మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు నడుస్తూ మహిళలను చైతన్యపరుస్తూ ఉద్యమంలో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆమె పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఏపీసీ 60-70 పెన్సిల్ డ్రాయింగ్ ఏపీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే 150వ జయంతి గాంధీ గారిది అంత చక్కగా జరిపాం. అందరికి కూడా ప్రతి పేదలకు, తిరుపతిలో ఉన్న ప్రజలందరికి కూడా అన్నదానం అయితేమి, వస్త్రదానం అయితే కానీ ఒక పెద్దగా ఆ హోర్డింగ్ నిలబెట్టి అందరికి కూడా ఆ రోజు మంచి కార్యక్రమం చేసాం. ఇటువంటి కార్యక్రమాలు తిరుపతిలో చేస్తున్నాం, మాకు ఒక మంచి గుర్తింపు ఉంది. ప్రజల్లో మమ్మల్ని అంతా చూసి ఎంతో గర్వకారణంగా, మాకంతా కూడా ఒక గర్వకారణం. ఈరోజు డాక్టర్ పిసి రాయల్ సారు ఆధ్వర్యంలో ఈరోజు, అలాగే డాక్టర్ వైఎస్
ప్రజా ప్రస్తావన రెండు కలిపి ఈరోజు కస్తూరీ గాంధీ బాయ్ గారికి ఘనంగా పుట్టిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణకట్ట కాంప్లెక్స్లలో పాదరక్షలు భద్రపరచు కౌంటర్లను మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు. తిరుమలలో పాదరక్షలు ఉపయోగించకుండా బేర్ ఫుట్తోనే పోవాలనేటువంటిది అందరి ఉద్దేశం. అందరు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ నాలుగు మాడ స్ట్రీట్స్ అంత లోపల పాదరక్షలు ధరించకుండా మనం మన ఉత్తకాలతోనే అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకుముందు ఈ పాదరక్షలు ఉంచుకునేటువంటి స్థలాలు తిరుమలలో ఉన్నాయి, కానీ అవి అన్మ్యాన్డ్, అంటే మ్యాన్ పవర్ లేకుండా భక్తులు అక్కడ వాళ్ళంతకు వాళ్ళే పెట్టుకొని వాళ్ళంతకు వాళ్ళే పోయేవాళ్ళు. దాంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. కొంతమంది పాదరక్షలు వెళ్ళి దొంగిలించబడేవి, కొన్ని పాదరక్షలు కలిసిపోయి అవి భక్తులు వచ్చిన తర్వాత దొరికేవి కాదు. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి తిరుమలంతా కూడా దాదాపు 10 సెంటర్స్ పాదరక్షలు పెట్టుకోవడానికి ఈ అత్యాధునికంగా మేము తీర్చిదిద్దాము. ఇటీవల ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జోరుగా సాగాయి. నెల్లూరు కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని హరిత ఇటీవలే తిరుపతికి బదిలీపై వచ్చారు. తిరుపతి కమిషనర్గా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస మీటింగ్లతో తన మార్క్ చూపిస్తున్నారు. నెల్లూరులో కూడా ఆమె స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సచివాలయ స్టాఫ్ పనితీరుపై ఆమె నిరంతరం నిఘా పెట్టేవారు. రోజుకొక సచివాలయాన్ని సందర్శించేవారు. అక్కడ జరుగుతున్న పనులను అడిగి తెలుసుకునేవారు. స్పందన కార్యక్రమంలో బాధితులు ఇచ్చిన అర్జీలను కూడా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకునేవారు. ఈ క్రమంలో ఆమె నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చిన ఇక్కడ కూడా తన హవా చూపించారు. తాజాగా ఓ విఆర్ఓపై సస్పెన్షన్ వేటు వేసి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపారు. విఆర్ఓ సస్పెన్షన్ అనేది సాధారణ విషయమే అయినా దానికి గల కారణం తెలిస్తే మాత్రం విస్తుపోవాల్సిందే. విఆర్ఓ యూనిఫామ్ వేసుకోలేదని ఆమె సస్పెండ్ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న విఆర్ఓ ప్రసాద్ తలతిక్క సమాధానం చెప్పి సస్పెండ్ అయ్యారు. కొత్త కమిషనర్ విషయం తెలియక లైట్ తీసుకున్న ప్రసాద్ సస్పెన్షన్ వేటు పడేసరికి షాక్ అయ్యారు. నెల్లూరు నుంచి తిరుపతికి బదిలీపై వచ్చిన హరిత ఇక్కడి సమస్యలు తెలుసుకోవడానికి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ఉద్యోగులంతా సచివాలయాలకు వచ్చిన తరువాత తమ ఆఫీసుల నుంచే ఈ మీటింగ్లో పాల్గొన్నారు. విఆర్ఓ ప్రసాద్ మాత్రం సివిల్ డ్రెస్లో హాజరయ్యారు. సదరు విఆర్ఓ యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు కమిషనర్. నా యూనిఫామ్ని ఎలకలు కొట్టేశాయి మేడం అంటూ వింత సమాధానమిచ్చారు విఆర్ఓ ప్రసాద్. దీంతో కమిషనర్కి కోపం వచ్చింది. అతని పర్ఫార్మెన్స్ని కూడా అడిగి తెలుసుకున్నారు. పనితీరు బాలేదని, యూనిఫామ్ విషయంలో చెప్పింది అబద్ధమని అనిపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెబుతావా అంటూ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారం తిరుపతిలో కలకలం రేపింది. ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్ ఇచ్చినా కొంతమంది దాన్ని ధరించడానికి ఇష్టపడటం లేదు. అయితే ఇప్పుడు ఇలా ఏకంగా సస్పెన్షన్ వేటు పడేసరికి ఉద్యోగుల్లో కలకలం రేగింది. సదరు విఆర్ఓ వివరణ ఇచ్చుకున్నారా లేక కమిషనర్ కనికరించి వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి సెవెన్ హిల్స్ ఆధ్వర్యంలో డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. తిరుపతి నెహ్రూ నగర్ మసీదు నందుగల 200 మంది ముస్లిం సోదరులకు రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పౌష్టిక ఆహారం మరియు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెవెన్ హిల్స్ అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశంలో హిందువులకు సోదర సమానంగా భావించే ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ సెవెన్ హిల్స్ ద్వారా చిన్నపాటి సహాయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటులు తిరుపతి దొరై విచ్చేశారు. వీరు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి సెవెన్ హిల్స్ సేవలో అడుగు ముందుంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు యాదవకృష్ణ, లయన్స్ క్లబ్ కార్యదర్శి జగన్నాథం, కోలా లక్ష్మీపతి, రామారావు, లక్ష్మి, సూరి తదితరులు పాల్గొన్నారు. అందరూ సోదరభావంతో మెలుగుతుంటారు. వారందరికీ భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం యొక్క సంస్కృతి కాబట్టి అందరినీ అన్నదమ్ముల వల్ల ఎక్కచెల్ల వల్ల భావించేతంలో మేము లయన్స్ క్లబ్ ఒక అడుగు ముందుంటుంది. వారికి ఉపవాస సందర్భంగా మా వంతుగా మేము ఈ చిన్న ఈ స్వీట్స్ను ముస్లిం సోదరులకు పంచిపెడుతూ ఐక్యతాభావాన్ని చాటి భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధిని కాపాడి మనం అందరూ భావి భారత పౌరులుగా ఉంటామని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు
సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు మన ముస్లిం సోదరులకి స్పెషల్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అందులో నేను పాలు పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు ముద్రించే దిశగా తెలుగు మరియు సంస్కృత అకాడమీ పనిచేస్తోందని, తెలుగు మరియు సంస్కృత అకాడమీ పేరుతో వెబ్సైట్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తుమ్మలగుంటలోని ఎస్వీ గోశాల ఆవరణంలో ఉన్న తెలుగు మరియు సంస్కృత అకాడమీ ప్రాంతీయ కేంద్రంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, తెలుగు అకాడమీ స్థాపించిన తర్వాత పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం జనరల్ స్టడీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను ముద్రించడం జరిగిందని, వీటితో పాటు ఏపీ మరియు ఇండియన్ ఎకానమీ పుస్తకాలు కూడా త్వరలో ముద్రించడం జరుగుతుందని తెలిపారు. బీఈడి సెమ్ 1, సెమ్ 3కి సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారితో ఒప్పందం కుదుర్చుకొని త్వరలో డిగ్రీ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. లర్న్ తెలుగు పుస్తకాలు, ఆడియో, వీడియో, సీడీలు రూపొందించే దిశగా అకాడమీ కృషి చేస్తోందని అన్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన ప్రచురణలు ఈ కామర్స్ పోర్టల్ ద్వారా హోల్సేల్ మరియు రీటైల్ సేల్లో నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ముద్రించిన పుస్తకాలన్నింటినీ తిరుపతి, అనంతపురం, విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం ప్రాంతీయ కేంద్రాల ద్వారా అమ్మకాలు అమ్మడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం మాతృభాష దినోత్సవం, ఉగాదిలను పురస్కరించుకొని తెలుగు భాష కోసం కృషి చేసిన మహనీయులకు పురస్కారాలు అందించడం జరుగుతుందని, సంస్కృతి అకాడమీ ద్వారా ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక సంస్కృత కవికి సంబంధించిన, జన్మదినం, రచనలకు సంబంధించిన విషయాలపై ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది సైబర్ నేరస్తులు తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ పేరు మీద నకిలీ వెబ్సైట్ను తయారు చేసి నిరుద్యోగులకు అవకాశాలు, అకాడమీ పోస్టులు పడుతున్నాయని దరఖాస్తు చేసుకోమని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఈ వార్తలపై విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో తెలుగు మాండలికం పుస్తకమును ప్రతి జిల్లాలో ముద్రించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మరియు సంస్కృత అకాడమీ రీసెర్చ్ అసిస్టెంట్ ఎస్టీఏ రాజ్యలక్ష్మి, రవిప్రసాద్, అకాడమీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో చాలా సహాయం చేయడం ద్వారా మాకు సక్రమంగా మాకు రావాల్సినటువంటి ఫండ్స్ని పూర్తి స్థాయిలో అయితే ఇవ్వలేదు, కానీ మరి ఎక్కువ స్థాయిలోనే మేము ఆ ఫండ్స్ని మేము తెచ్చుకోవటం, వెంటనే బైఫర్కేషన్లో అంశాలకు సంబంధించి మా స్టాఫ్ను రిలీజ్ చేయటం, ఇదంతా కూడా చకచకా జరిగిపోయినాయి. లాస్ట్ 2022 అక్టోబర్ నుంచి పూర్తి కార్యక్రమాలు అధికారికంగా మేము తెలుగు అకాడమీని ప్రారంభించడం జరిగింది. ఇంకా ఉన్నాయి మాకు రావాల్సిన స్థిరాస్తులు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా చరాస్తులకు కూడా రావాల్సినటువంటి కొరత పెట్టారు వాళ్ళు, దానికోసం కూడా లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉన్నాం మేము. ఇంకా పెన్షన్దారులకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైన అంశాలు కూడా మిగిలిపోయి ఉన్నాయి. అందువల్ల వీటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుందామని మేము ఎంత చొరవ చూపిస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు, అకాడమీ వాళ్ళు ముందుకు రావటం జరగట్లేదు. భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ మహాసభలు ఈ నెల 16, 17, 18 తేదీలలో తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, ఇందుకు అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆటో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని ఐఎఫ్టీయు కార్యాలయంలో జాతీయ మహాసభల గోడపత్రికలు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ నుంచి బైరాగిపట్టడలోని పద్మావతి పార్క్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని, 11 గంటలకు బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు 7వ మహాసభలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో తిరుపతిలో జరగబోతున్నాయి. 16వ తేదీన తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ నుంచి బైరాగిపట్టడం వరకు ప్రదర్శన, ఆ తర్వాత పద్మావతి పార్క్ వద్ద బహిరంగ సభ జరగబోతుంది. దీనికి అఖిల భారత నాయకులు అందులో పాల్గొని ప్రసంగిస్తారు. అదేవిధంగా 17వ తేదీ ప్రారంభ సభ, 16వ తేదీ సాయంత్రం కల్చరల్ ఈవినింగ్, సాంస్కృతిక సాయంత్రం కూడా జరగబోతున్నాయి. కుప్పంలో నేరాలు పేట్రెగిపోతున్నాయి. డబ్బు కోసం ఎంతటికన్నా తెగించేస్తున్నారు నేరగాళ్లు. తాజాగా నడి రోడ్లో వ్యక్తిపై దాడి చేసి గొలుసు అపహరించుకుపోయిన ఉదంతం పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
కుప్పం పట్టణంలో ఓ వ్యక్తిపై ఇద్దరు యువకులు దాడి చేసి బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ దృశ్యాలు. మగవాళ్లకే రక్షణ లేకపోతే ఇక మహిళలు ఎలా రోడ్లపై నడవగలుగుతారు? గాయపడ్డ వ్యక్తి జయమూర్తి కుప్పం పాతపేటలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి సుమారు 10 గంటలకు ఇంట్లో భోజనం చేసుకుని దుకాణానికి వెళ్తున్న సమయంలో పాతపేట నేతాజీ రోడ్డులోని బ్రిడ్జ్ వద్ద ఇద్దరు యువకులు జయమూర్తిపై దాడి చేసి బంగారు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని జయమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయమూర్తిపై దాడి ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయమూర్తికి దవడ, చెవిపై రక్త గాయాలు అవడంతో కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,360 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,570 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,600 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 78.60 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏపీలో కోవిడ్ పై సీఎం జగన్ సమీక్ష. గ్రామ స్థాయిలో పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వాలని ఆదేశాలు జారీ. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. ప్రజాభివృద్ధి వైఎస్ఆర్సీపీ ఎజెండా. ఎమ్మెల్యే భూమన వెల్లడి. లోకేష్ పాదయాత్ర ఓ కామెడీ షో. బాలయ్య మాట్లాడితే 6 నెలలైనా అర్థం కాదు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఎద్దేవా. దుర్గంధంలో శ్రీరాముడి దివ్యరథం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు. చోద్యం చూస్తున్న టీటీడీ అధికారులు. పూలే 196వ జయంతి వేడుకలు. బడుగుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులర్పించిన మేధావులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.